ఏదో తగలబడుతున్నట్లు ఉంది పాపం అమాయకులు చూసుకున్నారో లేదో ఏం గణపతి ఇంత ఆలస్యమైంది ఏంటి ఎస్పి గారు లేరు ఎస్ఐ గారిని తీసుకొచ్చాను ఆ ఏదో తగలబడుతున్నట్టు ఉంది గురుజీ పిచ్చివాడ ఆ మాత్రం గ్రహించలేదు అనుకున్నావా ఎవర్దో కొంప తగలబడుతున్నట్లు ఉంది కొంప కాదు మీ కోటు మీ కోటు కోట కోర్త నా కోర్ తగలబట్ట ఇదిగో పాండంగరా నో కాల్ మీ పాండ్ జేమ్స్ పాండ్ సర్లేవయ్యా నన్ను ఎందుకు అర్జెంట్ గ్రామని పిలిపించావు అంటే గురూజీ మిత భాష అనవసరంగా ఎక్కువ మాట్లాడు కరెక్ట్ అవసరం లేని చోట అధిక ప్రసంగం చేయను అవసరం ఉన్న చోట అణుబాంబు నుంచి ఆవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను కొన్ని అవసరమైన సందర్భాలు అనవసరంగాను కొన్ని అనవసరమైన సందర్భాలు అవసరంగాను కనిపిస్తుంటాయి ఏది అవసరమైందో ఏది అనవసరమైందో అంటే దేనికి అవసరం ఉందో దేనికి అవసరం లేదో సూక్ష్మ బుద్ధితో గ్రహించి అవసరమైన చోట అవసరమైన ప్రసంగమే చేస్తాను తప్ప అనవసర ప్రసంగం చేయను మితభాషిని కదా ప్రొసీడ్ అంటే అంటే లోపల ఏం జరుగుతుందో నీ ఉద్దేశం నరమాంస విక్రయం ఆడపిల్లల అమ్మకం నీ కళ్ళతో నువ్వే చూదువు గాని సౌమిత్రి కమ్ ఆన్ నువ్వు హాయిగా సుఖంగా బతకాలంటే పర్వాలేదు కమ్ ఆన్ ఇదిగో మా పాండు తీసుకొచ్చాడు ఇందాక లోపల నుంచి ఆడపిల్లల ఏడుపులు అరుపులు వినిపించాయి వాళ్ళక్కడ కమ్ ఆన్ స్పీక్ అవుట్ ఓహో అదే మీరు భలేవారండి పాండురంగారావు గారు రేడియోలో ఏదో నాటకం వస్తుంటే ఇదిగో ఈ సుందరకాండ చదువుతూ వింటున్నాను మేము అటువంటి నీచమైన పనులు చేసే మనుషులు అనుకుంటున్నారా చీమకు కూడా అపకారం చేయని కుటుంబం అండి మాది తులసి పిలిచారా ఇందాక రాముల వారికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం తీసుకొచ్చి వీరికివ్వు పూజ చేసుకుంటున్నానండి అయిపోగానే తెస్తాను వారిని కూర్చోమని చెప్పండి నీతో వచ్చిన చికాకు ఇదేనయ్య పాండు ప్రతిసారి నేను అనవసరంగా పిలిపిస్తావు ఫూల్ చేస్తావు ఇందులో ఏదో మోసం ఉంది సౌమిత్రి ఇంకోసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే చూసాంగా ఇంకోసారి లోపలికి వెళ్తే ఇంతకనే వదలవుతాం నువ్వేం చేస్తావు నాకు తెలీదు నువ్వు వస్తా మరి మేమండి రండి గురూజీ వీళ్ళు మన చూసి ప్లేట్ ఫిరాయించినట్టున్నారు గురూజీ నాకు అదే అనుమానంగా ఉందిరా నేను ఒక ఐడియా చెప్తాను అలా చెయ్యి చెప్పేవాడిది నోరు వినేవాడిది చెవి మూర్ఖ గురూజీ మోసం దగ్గ కుట్ర ద్రోహం ఏంటి వాళ్ళు ఏమన్నారు వాళ్ళు మొన్నటి నుంచి ఏ నాటకము బ్రాడ్కాస్ట్ చేయలేదట గురూజీ ఇప్పుడు వాళ్ళు అలవాటు ప్రకారం గేదెల చేత ఎక్కువ పేడ ఎలా వేయించాలి ఆ పేడతో పెద్ద సైజు పిడకలు ఎలా చేయాలి అనే శ్రీమతి గొబ్బెమ్మ గారి ప్రసంగం ప్రసారం చేస్తున్నారట ఇంకా రేడియోలో నాటకం వింటూనే ఉన్నారా ఓహో చేతిలో సుందరకాండ అంటే ఇదా చాలా సుందరంగా ఉంది ఓహో ఇది వడపప్పు ఇది పానకం అవునా తులసి గారు తమరి పూజా కార్యక్రమాలు అయిపోయాయా మిస్టర్ నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి కనికట్టు కట్టగలవేమో కానీ ఈ ప్రైవేట్ డిటెక్టివ్ కన్ను కప్పలేవు అయినా సరే అరెస్ట్ అరెస్టే గణపతి గద్దమాల్.